ఈ ఆసనం చేయడం వలన మన కాళ్ళ కండరాలపై చాలా తీవ్రంగా స్ట్రెచ్ అనేది లభించింది. అందుగురించి కొంచెం రిలాక్సేషన్ చేయాలి. చైర్ని ముందుకు చేసి పెట్టండి. పెట్టి ఆ చైర్పై కూర్చునేలాగా పెట్టండి. ఫార్వర్డ్గా బెండ్ అయిపోయి కళ్ళని మూయండి. కొంత సమయం పాటు కళ్ళని మూసివేసి అక్కడ అలానే ఉండాలి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా కళ్ళని తెరవండి. అలా తెరిచి ఇప్పుడు మనము చైర్పై కూర్చుందాము. చైర్పై కూర్చొని కాళ్ళని దూరంగా చేయండి. మళ్ళీ మీ నడుముని పట్టుకొని ఈ విధంగా ఫార్వర్డ్గా బెండ్ అయిపోవాలి. తలని కిందికి వాల్చండి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండి నెమ్మదిగా పైకి వచ్చేసి రిలాక్స్ అయిపోండి. ఇలా కౌంటర్ చేయడం వలన తొడ కండరాలు, నడుం కండరాలు, అలాగే కాళ్ళ కండరాల పైన పడిన ప్రెషర్ అంతా కూడా రిలీవ్ అయిపోతుంది.